ఇంకా డీటెయిల్స్ చూస్తే సిరికొండ మండలంలో కలెక్టర్ రాజర్షి షా విస్తృతంగా పర్యటించారు. తిమ్మాపూర్లో ఇందిరా మహిళా శక్తి పథకం కింద పిండిగిర్ని ఆయిల్ మిల్ను ప్రారంభించారు. ప్రభుత్వ గిరిజన పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి గ్రామస్తులతో ముచ్చటించారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద ఏర్పాటు చేసిన దాల్ మిల్ను పరిశీలించారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు కలెక్టర్కు గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా మంగళహారతులతో మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. పల్లి నూనె తీసే విధానాన్ని పరిశీలించారు. ఇందిరా మహిళా శక్తి పథకంను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేను నిర్వహించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. రోడ్లపైన నీరు నిల్వ లేకుండా చూడాలని తెలిపారు. అది అన్ని రకాలుగా కాదులే, అంటే ఒకటి బ్యూటీ పార్లర్, ఒకటి టైలరింగ్, ఒకటి డైరీ, ఒకటి ఇట్లా స్విమ్మింగ్ మిల్లు, అట్లా మనం రకాల యూనిట్స్ పెడితే అన్ని యూనిట్స్ నడుస్తారు. తర్వాత ఈ బ్యాక్ ఉంటే కోల్ ఫార్మ్, అట్లా అన్ని యూనిట్స్ పెడితే అన్ని యూనిట్స్ నడుస్తాయి. సో వివిధ రకాలు యూనిట్స్ దయచేసి గుర్తించి, ఇవి ఆపల్లిగా ఆల్రెడీ ఉన్నారు కానీ ఇంకా కూడా మాట్లాడుతున్నట్టు ఇంకా ఉన్నారు. యువతలో కానీ మహిళలు కానీ వారి శ్రద్ధ ఉంది కాబట్టి మంచి వాతావరణం కూడా ఈ ఊళ్ళో అయింది. మనం సహకరిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆర్థిక అభివృద్ధి అవుతాయి, వారి ఆర్థిక పరిస్థితి ఇంకా కూడా అది మంచి అవుతాయి కాబట్టి మనం తప్పకుండా వారికి సహకరించాలి. ఈ రోజు అయిన తర్వాత నేను మండల సమస్య మీటింగ్ కూడా అటెండ్ అవుతున్నాను. అక్కడ కూడా మరి ఇంకా ఏమి శ్రీకొండ మండల సంబంధించిన సమస్యలు ఉంటే అక్కడ కూడా వాళ్ళు చెప్తారు. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న డిఆర్ఏ వారికి, మాజీ ఎంపీడీ గారికి, మాజీ సర్పంచులు అందరికి, పటేల్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన మా మండల అధికారులు, డిపిఆర్ గారు, మహిళలు, గ్రామస్థలు, ప్రేట్ ఎలక్ట్రానిక్ మీడియా పోలీస్ అధికారులు అందరికీ కూడా పేరుపైన నమస్కారం. అందరికి కూడా మీరు ఇంత కష్టపడి నాకు పిలిపించారు. ఇందాక మహిళ చెప్పినట్లు 4 గంటల నుంచి లేచి బయటి పట్ల వర్కర్స్ కూడా కృషి చేశారు. మీరు కూడా పారిశుద్ధ్యం కూడా చాలా బాగా చేసి మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లానే ఈ ఊళ్ళో పక్కన అన్ని ప్రభుత్వం నుంచి